पैन मन की एगन कुछ महाराष्ट्र तेलंगाणा कुछ भारी वर्षा को मल्ली मल्ल दादा अरवे ना डेबई अड़क वस्तना सदर्भं चुनाव इपड़की प्रजु दादा पद्धति रोज इंतवर करंट ले असल गोदावरी की गोदावरी मुझे कावचु लेते गोदावरी समय में कावचु गोदावरी तीस तरह दादापू अधिकार यंत्रांगम इपड़े वस्तु पैस्थिफी मरी इंत दारण पैस्थिफी एनकी पोलवर निर्वासी मंडलकनि इकनो निर्वासी चाल गगोल पेट पैस्थिफी दादापेन मन चूस्टे चाल हृदय विदारक दृश्या चाल मट की मूग जीवा चलिए इंपाई फर्नीचर आलमोस्ट दादापु 99% फर्नीचर मोतम इलेक्ट्रॉनिक वस्तुएं कावचु इंट्लो सामान कावचु प्रति एवरू तीस पैस्थि ले दादापु कट्टुबट्टल तो अंटे अधिकार यंत्रांगं एवरू कूडा माकु मुंदस्तुगा समाचारं इव्वकपोवडं वल्ल बोट्लकु एवैते इक्कडेवैते बोट्लु उन्नायो आ लांचलकु कोन्नि वाटिकि कूडा पर्मिशन तीसेयडं वल्ल वाळ्ळेवरू कूडा सकालं स्पंदिंचकपोवडं अंटे प्रभुत्व समन्वय लोपं वल्ल मेमंदरं कूडा कट्टुबट्टलतो बयटिकि वच्चेसि मा सर्वस्वं कोल्पोयामनि चेप्पेसि दादापु 1986 तर्वात मेमु आल्मोस्ट अंता इप्पुडु चच्चिपोयिनटुवंटि परिस्थिति अनि चेप्पि पोलवर निर्वाचितुलंदरू कूडा गग्गोल पेट्टिन परिस्थिति मरि इप्पुडु चूसुकुंटे ఏ కాలనీ చూసినా ఏ ఊరు చూసినా ఏ ఇల్లు చూసినా కూడా హృదయ విదారక దృశ్యాలే ఒక్కొక్క ఇల్లు క్లీన్ చేసుకోవడానికి దాదాపు 10000 నుంచి 30-40000 రూపాయలు అయ్యే పరిస్థితి దాదాపు ఎవరు కూడా మనుషులు దొరికే పరిస్థితి లేదు తినడానికి తిండి లేదు ఇంత చుట్టు వాటర్ ఉన్నా కూడా తాగడానికి నీళ్ళు లేవు కనీసం స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రభుత్వం ఇప్పటికే ఏమండా ఇప్పటికే ముందుకు వచ్చేసి దాదాపు అక్కడక్కడ ఏ ప్రభుత్వ అధికారులు పని చేస్తున్నారు తప్ప ఇంకా సాధ్యమంతవర క్షేత్ర స్థాయిలో దాదాపు చాలా మండ చాలా జిల్లాల నుంచి బయట ఏగున్నటువంటి రాజమండ్రి కావచ్చు విజయవాడ నుంచి బయట జిల్లాల నుంచి అధికార యంత్రాంగం కూడా ఏవైతే కరెంటుకి సంబంధించి కావచ్చు లేకపోతే రోడ్లకు సంబంధించి కావచ్చు లేకపోతే పునరావాసం సంబంధించి కావచ్చు స్టాఫ్ను మొత్తాన్ని తీసుకొచ్చి ఒక వారం రోజులు 10 రోజులు పనిచేసి తప్ప ఇక్కడ పరిస్థితి కూడా సాధారణ పరిస్థితికి వచ్చే పరిస్థితి లేదు దాదాపు చాలా మంది కూడా మాకు ఇవన్నీ బాధలు మేము పడలేము మాకు ఆరండార్ ప్యాకేజ్ ఇచ్చేయండి వ్యక్తిగత ప్యాకేజ్ ఇవ్వండి పోలవరంకి సంబంధించి ఉన్నటువంటి ప్యాకేజ్ మొత్తం ఇచ్చి మాకు కాలనీలు కల్పించి లేకపోతే కాలనీలు మీరు కట్టకపోయినా మాకు 5 సెంట్ల పొలం ఉంది బయట 5 సెంట్ల స్థలం ఇచ్చి కుటుంబానికి ఇంత ప్యాకేజ్ అని చెప్పి ఇంత ప్యాకేజ్ అని చెప్పేసి మీరు ఇచ్చేస్తే మే గురించి వెళ్ళిపోతాం మాకి ఇక్కడ నాలుగు మండలాలతో మాకి రుణానుబంధం తెగిపోయిందని చెప్పి చాలా వరకు వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు చిన్న పిల్లలు కావచ్చు యువత కావచ్చు అందరూ కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి దాదాపు ఇక్కడ ఎవరైతే కమర్షియల్ గా బతికేవాళ్ళు కావచ్చు వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు అందరూ కూడా కొన్ని లక్షల నుంచి దాదాపు ఒక 100 కోట్ల రూపాయల పైన నష్టం ఉంటుందని చెప్పేసి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి మరి ఇలాంటి చోట ఇప్పటికీ దాదాపు పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10000 రూపాయలు ఇచ్చారు 10000 రూపాయల పాతి కిలో బియ్యం నిత్యావసర సరుకులు కావచ్చు ప్రభుత్వం ముందుకు రావడం వల్ల స్వచ్ఛంద సంస్థలు అన్ని కూడా ముందుకు వచ్చి పనిచేసినటువంటి పరిస్థితి కానీ ఈ ఏడు పోలవర నిర్వాసిత మండలాల్లో మాత్రం మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నిమ్మకి నీరు ఇస్తున్నట్టుగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాలేని పరిస్థితి దాంతోపాటు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కంటి తుడిపి చెరిగా 2000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా బాధాకరం 2000 రూపాయలు కాదండి మీరు 20000 రూపాయలు ఇచ్చిన తక్కువే ఇక్కడ 2000 రూపాయలు ఇస్తే దాదాపు ఒక రోజు పనికి పెట్టుకుంటే 2000 రూపాయలు అయిపోతుంది వాళ్ళు ఏం తినాలి చంటిపెట్టలతో ఎక్కడికి వెళ్ళాలి ఇప్పటికో గుడారాలు వేసుకుని ఆ గుడారాలు కూడా పైన వర్షం ఆగట్లేదు కింద వరద ఆగట్లేదు పాములు పురుగులు పాము కాటేస్తే ఇక్కడి నుంచి హుటాహుటిగా భద్రాచలం తీసుకుపోయే పరిస్థితి మా స్థానికంగా హాస్పిటల్లో స్నేక్ బైట్కి సంబంధించి కావచ్చు ఇతరత్ర దానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి కూడా ఎటువంటి ప్రాథమికంగా ఉన్న ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు లేకపోవడం చాలా బాధాకరం ఎప్పటికైనా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ 2-3 రోజులు వస్తానన్నారు తప్ప వచ్చిన తర్వాత ఇక్కడ ప్యాకేజ్ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసి పోలవర నిర్వాసితులను ఇప్పటికే ఆదుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి మేము సవినయంగా వినవి చేసుకుంటున్నాం.